చేదుమందరే కాని అనంత వైభవాలు ఉన్నాయని పంచభక్షాలు పెట్టి ప్రాణాలు తీసుకుంటారది ఇప్పుడంత ప్రమాదం వచ్చిందండి నోరరుగున ముద్దు బిడ్డ మాటలకు నొచ్చుకొని జగచ్చాతన కత్తులు మీరు పసివాలితో పంతకిస్తారా నోరరుగుని బిడ్డడాడే మాటలావి దారుణమైన బల్లెపు కోటు వైకుంఠుని సైతం పారద్రోలి భూనభోంతులు దగ్గరలు చేసిన వీరాది వీరుని కుమారుడు వీడు దాతాల దాతాధర్మునంటూ దానం వేరు పేరు స్తోత్రం చేస్తాడు లీలావతి మొక్క గారినప్పుడే ఈ దుర్బుద్ధిని ప్రహ్లాదుని లేత హృదయం నుండి పెకలించి వేయాలే గాని మానిన తర్వాత మన వశ్యం కాదు అరక్షణమైనా విడిచి ఉండలేని నా బిడ్డని 6 మాసాలు వేరు చేశారు ఇప్పటికైనా వాడిని పిలిపించండి నా చిచ్చు తండ్రి ఎలా ఉందో లీలావతి ఈ విచారం మన ఉభయలకు సమానం ఇది వాడి ప్రారంభం మన కర్మ ఎవరెక్కడ ప్రహ్లాదుని తీసుకురమ్మని మా ఆజ్ఞగా చండామారకులకు చెప్పండి చెప్తాం మహారాజా కుమారులారా యువరాజు గారిని వెంటనే తీసుకురావాల్సిందని మహారాజు గారి ఆజ్ఞ అలాగే మీరు ముందు పదండి ప్రహ్లాదుని తీసుకుని ఇప్పుడే వస్తాం చండా నా కాళ్ళు వణుకుతుంది ఈ ప్రహ్లాదుడు అక్కడ ఏం ప్రళయం తెస్తాడో ఏమో చెప్పి చూద్దాం ప్రహ్లాద ప్రహ్లాద పిలిచారా గురువుగారు అదిగో మళ్ళీ గురువుగారు అని మొదలెట్టావు మా గురుత్వం ఎన్నడో మంట పెట్టావు ఇప్పుడు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలా అక్కడ మా మర్యాద ఎలా కాపాడుతావు నిన్ను బ్రతిమాలుకుంటావు నాయన నీ భక్తి నీ మనసులోనే పెట్టుకుని నీ తండ్రి దగ్గర మాత్రం విస్తృతంగా వెతకు ఎత్తేవా నీ తండ్రి అమాంతంగా మా ప్రాణాలు తీస్తాడు ఆ బ్రహ్మహత్య నీకు చుట్టుకుంటుంది ఎంత మాట గురువరయ్యా అవసరమైతే మీ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను గాని మీకు హాని కలగనిస్తానా మా బాబే బాబే చిరంజీవి వచ్చిల్ల నాయన వెళ్దాంటా అమ్మా నా చిత్రండి వచ్చావు నాయన నాయన ప్రహ్లాద ఏమి చదువుకున్నావు గురుదేవులు ఏమేమి బోధించారు ఏది ఒక్క పద్యం చదివి అర్థ తాత్పర్యాలు చెప్పు చూద్దాం చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివిన విగలవు పెక్కులు చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి చదువుల్లో సారమంతా ఇంత స్వల్పకాలంలోనే గ్రహించావా ఏకసంతగ్రాహి మహారాజా ఇంకా మీరేమీ అడగక్కర్లేదు ఒక శ్లోకమైనా సరే ఒక సూత్రమైనా సరే ఒక్కసారి చెవిన పడితే చాలు ప్రహ్లాదుని బుద్ధిలో శాశ్వతంగా నిలిచిపోయినట్టు మహారాజా ఏది నాయన కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగా వైకుంఠ బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుషాఖ నిర్మిత దర్విగాక కమలేషు జోడని కన్నులు కన్నులే తను పుట్య జాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక తిలేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక ఆ
బాబు వాడు మనకు గర్భశత్రువు కదా వాణ్ణి స్తుతించుకునేవిట్రా ఈ దుర్బుద్ధి నీకే పుట్టిందా ఎవరైనా దుర్మార్గుని నేర్పారా లేక గురుదేవులే రహస్యంగా బోధించారా మహారాజా కొట్టుతర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసెదనంచు బాలుని వటుకొని పోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రము కుటిలత చెప్పిన ఆడవు భృగు ప్రవరుండవటంచు నమిది తమ పౌరోహితులం అందులో భార్గవులం నీకు ద్రోహం చేస్తావా మహారాజా మేము ఎన్నో విధాలు మళ్లించడానికి ప్రయత్నం చేశాం మహారాజా ఏడలేకపోయారు వెళ్ళండి ప్రహ్లాద నా కుమారుడు అని సుకుమారుడు అని ఇంతకాలం ఉపేక్షించాను కానీ నీ దుర్బుద్ధి హద్దు మీరిపోతోంది ఇక నేను సహించేది లేదు నువ్వు ఆ ధనుజవేరి నామం విస్మరించి దైత్యకు ధర్మాలు పాటించాలి తెలిసిందా అది నా వశమా నాన్న మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కమరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరేతి నితరంబు చేరనేర్చో వినుత గుణశీల మాటలు వేయునే సరే ఇక నీవు నా కొడుకు కాదు నేను నీకు తండ్రిని కాదు ఎవరెక్కడ కాలకేతుణ్ణి వజ్రబాహుణ్ణి తక్షణం రమ్మని చెప్పు నాథ శాంతించండి కన్న బిడ్డ మీద కత్తి కట్టడం మీకు న్యాయం కాదు బిడ్డ కాదు మట్టి గడ్డ నీలా ఇక ఈ దురాత్మ గురించి నాకేమీ చెప్పనక్కర్లేదు మరణమో వీడి బుద్ధి మారణమో జరిగి తీరవచ్చు నాయన నీకెందుకు పట్టుదల మీ నాన్నగారితో వ్యతిరేకించడం తప్పు కాదు తండ్రికి కుమారుడు సాక్షాత్తు ప్రతిబింబం తెలియదు ప్రతిబింబం వీడా నాకు ప్రతిబింబం అవునమ్మా నాన్నగారికి నాకు భేదమేముంది ఆది మధ్యాంతరహితుడైనట్టి మది విరోధించిన తండ్రి మరువలేడు మైత్రి చేనేను గోవింద మరువలేను మార్గములు వేరు లక్ష్యము మాత్రమొకటే అయ్యో నీ మార్గం మీదే ఆయన మార్గం అయింది నాయన ప్రహ్లాద లక్ష్యం ఒకటి అన్నావు కదా పోనీ మీ నాన్నగారి మార్గాన్ని నడుచుకోకూడదు నా మాట విను బాబు అది నా చేత కాదమ్మా భయం ఎందుకు అన్నిటికీ ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు ఉంటే నిన్ను రక్షించమను కుర్రకుంక కాలకేతన ఈ దుర్మార్గుని బాలుడని సుకుమారుడని ఆలోచించక ఘోర హింసలు గురి చేస్తా వరించండి లీలావతి ఇక ప్రార్థనలతో ప్రయోజనం లేదు వజ్రబాహు వీడి దుర్బుద్ధి మాంతే విడిచిపెట్టండి లేదా కాల సంపాదన కల్పించి తప్పు తయారులో ముంచండి సేనాగ్రహుడిని తొలగండి ఏమన్నా చేయండి పాదాఖ్య
అంత దయ.